మమ్మీ ఆకు దాస్తున్న అన్నం పెట్టు. ఉండు, స్నానం చేసి వచ్చి పెడతాను. ఇప్పుడే పెట్టు, బాగా ఆకుగా ఉంది. స్నానం చేసి వచ్చి పెడతాను అనగా ఉండు. మమ్మీ ఆకలి వస్తుంది. ఏంటమ్మా ఆకలిస్తుందా? ఇదిగో తిను, నేను పెడతాను. ఏది ఆను? తినుమ్మా, బాగా తిను, నేను పెడతానుగా. తినుమ్మా, బాగా తిను. ఇంక చాలు, ఇంకో రెండే రెండు ముద్దలు తినుమా. ఇంకెప్పుడన్నా నీ చేత్తో వాడికి అన్నం పెట్టావో? మర్యాద దక్కదు. బాబు ఆకలిస్తుందంటే వాడు ఆకలి సంగతి పని మనిషి నీకు తెలుసా? తల్లి నాకు తెలుసా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. కాదు, ఎవరా నీకు అక్క? ఈ రోజు నన్ను అక్క అని, రేపు ఆయన బావ అని ఎల్లుండి పడితే అమ్మని పిలిపించుకోవాలనా? చనిపించాను కదా అని చంకలేకపు ఎరా, వచ్చి పెడతానని కదా ఆగలేదు బావా. ఇంకోసారి తన చేత అన్నట్టు చెప్తాను పని. మాటకు మాట ఎదురు చెప్పండి, చంపుతాను ఇక్కడ నుంచి. చాలా బాగుంది. కన్న కొడుక్కి అన్నం పెట్టలేని కన్న తల్లి, అది కళ్ళారా చూస్తూ నోరెత్తలేని కన్న తండ్రి. కానరే, నిన్ను కన్న పాపానికి నేను కంట తల్లి పెట్టకుండా ఉండలేకపోతున్నాను రా. పాపిష్టిదాన్ని నిన్ను కొట్టి తిట్టి బాధ పెట్టాను, నన్ను క్షమించు. అయ్యో, ఏమిటమ్ అది? నాకున్నది ఒకే బిడ్డ. పేగు బంధంతో పుట్టకపోయినా ప్రేమ బంధంతో వాణ్ణి పెంచుతున్నాను. బిడ్డను పోగొట్టుకున్న నువ్వు వాణ్ణి ఎక్కడ నీ బిడ్డగా చూసుకుంటావో, వాడు నాకెక్కడ దూరం అయిపోతాడనని భయపడి నిన్ను కొట్టాను. ఈ స్థానంలో నేనున్నా అలాగే ప్రవర్తించేదాన్ని, బాధపడకండి. నిన్ను కొట్టానా? ఈ అక్కను అండి అంటున్నావు? లేదక్క, నేనెప్పుడు నీ చెల్లెల్ని, బాబు ఎప్పుడు నీ బిడ్డి. ఏమిటమ్మా ఇది? 10 మంది పని మనుషులతో పని చేయించుకోవాల్సిన తల్లివి, పని మనుషులా ఇలా? నా ఇంటి పని నేను చేసుకుంటే పని మనిషిని ఎందుకు అవుతాను మావయ్య? ఈ ఇంటి ఇల్లాలుగా నువ్వు ఈ పని చేస్తే నేనెందుకు బాధపడతాను? నేను చేస్తున్నది పరాయి వాళ్ళకేం కాదుగా, నా భర్త కోసం, నా కొడుకు కోసం, నా అక్క కోసం, మీ కోసం. ఏ ఇల్లాలైనా ఈ అదృష్టాన్ని మించి ఏం కోరుకుంటుంది? ఇది అదృష్టం కాదమ్మా, నీ మొగుడు నీకు ఇచ్చిన శాపం. మొలతాళ్ళని వేధవ కాబట్టి మహారాణిలా బతకాల్సిన నిన్ను. మావయ్య, ఆయన్నే వనకండి, పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు? ఏం చెయ్యట్లేదునే కదమ్మా నా బాధ. అయ్యో, అదేంటి మావయ్య? కనీసం ఈ రకంగానే నీకు సాయం చేయనియమ్మా, త్వరలోనే నీకు మంచి రోజులు వచ్చేట్టుగా చేస్తా. ఇక మీదట ఈ ఇంట్లో నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను, నీకు తోడుగా అండగా ఉంటాను. ఇక నుంచి ఇంట్లో నీకు ఏ ఇబ్బంది కలిగినా మొహమాట పడకుండా నాతో చెప్పు. చూడండి, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. ఏమో సదా, మొన్న డాక్టర్ ఎక్సర్సైజ్ చేయమన్నారు కదా, అందుకని అంటూ నవ్వుతున్నట్టున్నాడు. ఎక్సర్సైజ్ కాదు, ఆ పిల్లకి కష్టం నష్టం రాకుండా చూసుకుంటాట, దానికి తోడుగా అండగా ఉంటాట. మీరు ఏదో ఒకటి చేయకపోతే దాన్ని తీసుకొచ్చి నాకు అర్థం చేస్తాడు. అనుమానిస్తానికని అర్థం ఉండాలి. మా నాన్న ఎటువంటి వాడో నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకు. ఎక్కడి నుంచి వస్తున్నావు చెప్పండి? మావయ్య గారు అడుగుతున్నారుగా. ఎక్కడి నుంచి వస్తాను? నేపాల్ నుంచి వస్తాను. హెడ్ ఆఫీస్ ఎక్కడుంటే తేప తేపకి నేపాల్.